వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి దగ్గరలో పేలుడు సంభవించింది. ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో ఉన్న బ్రహ్మానందపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే సీఎం జగన్ ఇంటికి సమీపంలో ఉన్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ కారణంగా పేలుడు సంభవించింది. పేలుడు దెబ్బకు ఇంటిపై కప్పుతో సహా గోడలన్నీ ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న పింకీ అనే యువతికి తీవ్ర గాయాలు అవగా ఆమెను ఆసుపత్రికి తరలించారు. యువతికి కంటి చూపు పోయినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ ఇంటికి సమీపంలోనే ఘటన జరగడంతో జగన్ ఇంటి దగ్గరలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే తరువాత విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. సదరు ఇంట్లో బాణాసంచ తయారు చేస్తూ ఉండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టపాసులు పేలి తరువాత గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకోగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో బాపట్ల శివశంకర్ తన భార్య ముగ్గురు కుమార్తెలతో కలిసి ఉంటున్నారు. శివశంకర్ తాపి పని చేస్తూ ఉండగా ఇంట్లో కుటుంబ సభ్యులు నేల టపాకాయలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శివశంకర్ రెండో కూతురు పింకీ టపాకాయలు తయారు చేస్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కి పడింది. ఇప్పటికే అధికారులు పేలుడు సంభవించిన ఇంటి దగ్గర మరిన్ని తనిఖీలు చేపట్టారు. ఏదేమైనా ఈ ప్రమాదం సీఎం ఇంటి వరకు లేకపోవడం మంచి పరిణామం. అయితే ప్రమాదంలో చిన్న పాప గాయపడడం దురదృష్టకరం. ఆ పాప తిరిగి త్వరగా కోలుకోవాలని అందరం కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.